जय तेलंगाना, जय केसीआर, जय भीम। మిత్రులు మాట్లాడిన మీరు విన్నారు. గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మీ అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ దళిత బంధు కార్యక్రమం మూడు రకాలుగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా మనసు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఒకటి, 119 నియోజకవర్గాలలో ఈ సంవత్సరమే మార్చి లోపలనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గానికి 100 మంది బెనిఫిషరీస్కు ఈ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. రెండు, 4 దళిత ఎమ్మెల్యేలు ప్రతినిధులుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా మదిర, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తిరుగలబిరి మండలం, అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, అట్లాగే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ నియోజకవర్గాన్ని కూడా మొత్తం మండలాన్ని తీసుకోవడానికి మనం ప్రయోగాత్మకంగా పెట్టుకున్నాం. ఒకటి తూర్పున, ఒకటి పశ్చిమాన, ఒకటి దక్షిణాన, ఒకటి మరొక చోట. ఎందుకంటే ఒక అవగాహన రావాలి, ఎట్లా జరుగుతుందో తెలియాలి. ఈ 100 మంది బెనిఫిషరీస్లో మీరు 2 గ్రామాలు తీసుకోవచ్చు, 3 గ్రామాలు తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వద్దు. తీసుకుంటే మీకు ఏ విధమైనటువంటి అనుభవాలు వస్తాయనే తెలుస్తుంది. హుజూరాబాద్ నుంచి కూడా మనకు చాలా గుణపాఠాలు వస్తున్నాయి, ఆల్రెడీ ఇంకా కూడా వస్తుంది. ఇందులో ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మళ్ళా కింద పోకుండా పెట్టినటువంటి 2 గొప్ప విషయాలు ఏంటంటే, దయచేసి అందరు మినిస్టర్లు తమ తమ జిల్లాలలో ఆ పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇందులో కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే వ్యవహారం లేదు. ప్రభుత్వం నుంచి ఉండేటువంటి అన్ని లైసెన్సులలో, ప్రభుత్వం నుంచి ఉండేటటువంటి అన్ని రకాల సరఫరాలలో, అవి హాస్పిటళ్ళ సరఫరాలా, హాస్టళ్ళ సరఫరాలా, మరొకట మరొకట, వాటన్నిట్లలో కూడా మనం రిజర్వేషన్లు పెడతా ఉన్నాం. దళిత బిడ్డల గురించి మెడికల్ షాపులలో కావచ్చు, వైన్ షాపులలో కావచ్చు, ఇంక ఇతరత్ర ఫర్టిలైజర్ షాపులలో కావచ్చు, పెడతా ఉన్నాం. కాంట్రాక్టర్లో కూడా కొంత మేరకి, వాళ్ళు చేయగలిగిన మేరకు పెడతా ఉన్నాం. మిత్రుడు ఆనంద్ గారు చాలా చక్కగా చెప్పినారు, దీనికి నిబంధనలు కఠినంగా లేవు, చాలా సులభంగా ఉన్నాయి. 10 లక్షలలో ఆయన 2 రకాల వ్యాపారం పెట్టుకోవచ్చు, 3 రకాల వ్యాపారం పెట్టుకోవచ్చు, అది ఆయన ఛాయిస్. ఇద్దరు ముగ్గురు కలిసి 30 లక్షలు కలిసి ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు, ఫ్రీగా ఉంది అని చాలా చక్కగా చెప్పినాడు. యువకుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎంపీ బోర్లకొండ వెంకటేష్ గారు, కానీ ఇద్దరు కూడా డాక్టర్లే. దళిత జాతిలో ఎటువంటి రత్నాలనే అవకాశం ఇస్తే ఎంత బాగుంటుందనే దానికి వాళ్ళిద్దరు ఉపన్యాసాలే మనకు ప్రతీక. గట్టిగా కొట్టాలి సపట్లు, మీరు మంచిగా మాట్లాడిన సపవడిపోయినారు, అట్లా కాదు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం ద్వారా ఏ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామో, వివక్షకు గురైనటువంటి మన దళిత జాతిని కూడా ఇంకెవ్వరో చెయ్యరు, చెయ్యనే చేయరు. ఏ రోజుకైనా మనమే చేసుకోవాలి, ఆ బాధ్యత మనదే, తెలంగాణ సమాజానిదే. కాబట్టి మనం మొదలుపెట్టుకున్నాం, భగవంతుని దయ ఉంటుంది, ప్రజల ఆశీర్వచనం ఉంటుంది, 100కి 100% ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తామని చెప్పిన మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి దానికి మనం ఎవడో విమర్శించడని, ఇంకేదో అనడని మనం అనుకునే అక్కర్లేదు. మేకను ఎక్కడ గాయానో, కుక్కను ఎక్కడ కట్టాయానో తెలుసని చెప్పి చెప్పారు ఆనంద్ గారు. దేన్ని ఎక్కడ కట్టాయానో ప్రజలే కట్టేస్తారు, ముఖ్యమంత్రి కట్టేస్తారని ఆయన చెప్పింది, కానీ ప్రజలే కట్టేస్తారు. మేకను ఎడగట్టానో తెలుసు ప్రజలకు, కుక్కను ఎడగట్టానో తెలుసు. కాబట్టి ఆ పని జరిగిపోతుంది, దానికి మనకు చింత అవసరం లేదు, మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది నిమిషాలలో, జస్ట్ 10 మినిట్స్ వెతుక, మనం 2 నిమిషాలే 2 తీర్మానాలని పెట్టుకున్నాం కాబట్టి వాటిని పూర్తి చేయాలా. 2 నిమిషాల చొప్పున మిత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు విద్యా వైద్య రంగాలకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెడతారు, దాన్ని తక్కలపల్లి రవీంద్ర గారు బలపరుస్తారు. ఒక్కొక్క నిమిషం టైం తీసుకొని దయచేసి దాన్ని ముగించాలా. చివరి తీర్మానం కింద మనకు మన తీర్మానాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఎస్టీలది మైనార్టీలది రిజర్వేషన్లు కావచ్చు, శాసనసభలో మనం రిజల్యూషన్స్ యునానిమస్ రిజల్యూషన్ చేసి పంపినాం, ఇవి అక్కడ పెండింగ్లో పెడతా ఉన్నారు వాళ్ళు. మళ్ళొక్కసారి రిమైండ్ చేయడం మన ధర్మత కాబట్టి మన విస్తృత